Hi friends, welcome back to our channel Hema's Happy Home. Andru ela unnarandi baunnara memaithe chaala chaala baunna meeru kuda baundalani korukuntunanu. Nenaithe maa puttintiki velthunnanandi maa attayya vaalla inti daggara nunchi. మా హస్బెండ్ లగేజ్ ఫస్ట్ మమ్మల్ని దించేసి మళ్ళీ ఇంకా బ్యాగ్స్ ఉంటే ఆ లగేజ్ బ్యాగ్స్ తీసుకురావడానికి వెళ్ళారు. దగ్గరే ఇక్కడ ఆటో ఎక్కేసి మా ఊరు వెళ్తాను నేను. మా హస్బెండ్ ఏమో ఇటు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాను. నన్ను ఎక్కించిన తర్వాత తను విజయవాడ వెళ్ళి తను వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి సెలవు ఎక్కువ లేదు, అందుకనే తను వెళ్ళిపోతున్నాడు. ఇటు రావడం కుదరలేదు. చూడండి, లగేజ్ బ్యాగ్స్ దించుతున్నాడు. తనేమో దీక్ష ఏమో పిలుస్తుంది వాళ్ళ డాడీని. ఆటో ఏమో ఇంకా ఒక్కటి కూడా రావట్లేదు. ఆఫ్టర్నూన్ టైం 3 అయింది. నన్ను ఎక్కిస్తే మా హస్బెండ్ నెక్స్ట్ తను వెళ్ళిపోతాడు. తనకి 4:55 ట్రైన్ ఉంది. సో ఫస్ట్ నన్ను ఎక్కిచ్చేసి తర్వాత తను విజయవాడ వెళ్ళి తను కూడా వెళ్ళిపోతాడు. ఇది చూడండి దీక్షి తల్లి. ఓ బయట అన్నీ చూస్తుంది. వాళ్ళ డాడీ ఏమో ఆడుతూ ఉన్నాడు. వెళ్ళిపోతాడుగా, మేము ఒక 10 డేస్ అయితే ఉంటాం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా వాళ్ళ డాడీ కుదరలేక వదలలేక ఆడుతూ ఉన్నాడు. ఇది గుడి, మా అత్తయ్య వాళ్ళ ఊర్లో గుడి, పేరంటాలమ్మ గుడి. అక్కడ ఆగి అమ్మ ఆటోల కోసం, ఒక ఆటో వస్తే మాట్లాడుతున్నాడు వస్తారేమోనని. అదైతే కుదరలేదు, మళ్ళీ చూస్తూ ఉన్నాము. ఆటోలు అయితే అస్సలు చాలా తక్కువ దొరకవు. బస్సు వెళ్ళిపోయింది మీరు రావడానికి ముందే. లేకపోతే ఎక్కేసేవాళ్ళం. ఒక ఆటో వచ్చింది, ఇంకా దాంట్లో ఎక్కేసాను. నేను కూల్ డ్రింక్ అడిగాను, తను తీసుకొచ్చి ఇచ్చి ఇంకా వెళ్ళిపోతున్నాడు వాళ్ళ కూతుర్ని వదిలేసి. ఒక 10 డేస్ కనిపించాడుగా. ఇవన్నీ ఇటు సైడ్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటి సైడ్ చెప్పించా కదండి, మొక్కజొన్న జొన్న ఎక్కువ వేస్తారు. ఇదంతా అయితే అసలు జొన్నలు బాగా వేశారు. మా ఊరు సైడ్ వచ్చేసరికి, అంటే మా పుట్టింటి సైడ్ వచ్చేసరికి ఎక్కువ మొక్కజొన్న వేస్తారు. వీళ్ళ సైడ్ ఎక్కువగా జొన్నలు ఉన్నాయి. ఆటోలో వెళ్తూ ఉంటే భలే కనిపిస్తున్నాయి. ఇప్పుడే బాగా పైరొచ్చి దీక్షితల్లి అయితే ఆటోలోకి నిద్రపోయింది. అటు ఇటు 1 అవర్ పడుతుందండి, 50 మినిట్స్ అలా ఒక 1 అవరు. అదిగో వచ్చేసాం తెనాల్లోకి అయితే. తెనాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి అయితే వచ్చేసాము. దీక్ష చూడండి, వాళ్ళ వాళ్ళ తాత, వాళ్ళ పిన్ని, వాళ్ళ తాతమ్మ, మా నాన్నమ్మ. దీక్షకి తాతమ్మ అవుతుంది. నాన్నమ్మ కాయిస్తే యాపిల్ కాయ తింటూ కూర్చుంది. నాన్న వాళ్ళేమో పకోడీ అవి తింటూ కూర్చున్నారు. నేను వీడియో తీస్తున్నాను చూడండి. చక్కగా తింటూ ఆడుతుంది వాళ్ళతో, మాటలు చెప్తుంది. మా అమ్మ ఎత్తుకునేసరికి చూడండి ఎలా అరుస్తుందో. దీక్ష ఉండదంట, నా దగ్గరికి దూకుతుందంట. కొత్త కదా, ఒకరోజు ఆగితే కొంచెం అందరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మా అమ్మ చాలా ట్రై చేస్తుంది అదని ఇదని చూద్దామని, అదేమో ఉండట్లేదు. నేను వీడియో తీస్తున్నానని మా చెల్లి నవ్వుతుంది. పాపం దిగులు వేసుకుని జ్వరం కూడా తెచ్చుకుంది పిండి మీద. ఏమన్నది పిండి మీద దిగులు వేసుకున్నది తీసుకో. ఏ మమ్మల్ని వద్దని వీడియో తీసుకో. దిక్క దీక్ష బంగారం ఏం చేస్తావు అక్క వీడియోని పోస్ట్ చేస్తా? ఏమని పోస్ట్ చేస్తా? రిషి రామ్మా.
దాన్ని వదులుచుమా ఆడుకొని చింతల్లి చింతల్లి చూడు నువ్వు మాడత పెడతావా ఏ తల్లి ఎవరిదా చీరా అమ్మమ్మదేనా ఇటు దీక్షలు దీక్షలు అమ్మలు ఏడుకొచ్చామమ్మా మనం రిషి ఏమాయి ఇది చూడు దాని ఆటలు మా అమ్మ ఎప్పుడైనా ఆడుకుని అప్ప 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 తాత పోనమ్మా ఈరోజు ఇట్టాడుతున్నావు ఊరు వచ్చావునా మెడకాయ నెప్పి ఊరుకో మెడకాయ నెప్పి చెప్పే కుది చేసి ఏముండు మేమమ్మాను అమ్మమ్మా తాతమ్మ కంటే కిస్ పెట్టమ్మా దిక్షి అయ్యొద్దు నానా కుండలో కడతాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను